యావత్ ప్రపంచంలో అన్ని వైద్య విధానాలకి ఆయుర్వేద వైద్యం మూలమని నిర్మలం ఆయుర్వేద వైద్యశాల వైద్యులు డాక్టర్ సంగుట్వన్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఏపీఐఐసి కాలనీలో గల బోర్డ్స్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ కార్యాలయంలో గ్రాండ్ పేరెంట్స్ డే మరియు ఆయుర్వేద అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి బోర్డ్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ అధ్యక్షత వహించగా నిర్మలం ఆయుర్వేద వైద్యశాల వైద్యులు డాక్టర్ సంగుటన్ ముఖ్య అతిథిగాను, భారత్ వికాస పరిషత్ నాయకులు రవిశంకర్ పట్నాయక్ విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్మలం ఆయుర్వేద వైద్యులు డాక్టర్ సంగుట్వన్ ఆయుర్వేద వైద్యంపై అవగాహన కల్పించగా భారత్ వికాస పరిషత్ నాయకులు రవిశంకర్ పట్నాయక్ ఉమ్మడి కుటుంబం వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా అడబల రత్నప్రసాద్ను నిర్మలం ఆయుర్వేద వైద్యశాల వైద్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం 10 సంవత్సరాలుగా ఆయుర్వేదం ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న డాక్టర్ సంగుట్వన్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో దరిద్ర రక్షిత సమితి అధ్యక్షురాలు సురేఖ, దంతవైద్యులు డాక్టర్ సువర్ణరాజు, రాఘవరావులు పాల్గొన్నారు. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనకి వచ్చినటువంటి సమస్య లేదన్నా, మనం కాలావస్థ వల్ల రావచ్చు, లేదంటే మనం చేసిన పొరపాటు వల్ల రావచ్చు, దానికి ఏ విధంగా ఈ మనుషులు బాధపడుతున్నారు, దీన్ని ఏ విధంగా సర్దుకోవాలని చెప్పి, అది కూడా ఒక వైద్య శాస్త్రాన్ని సాక్షాత్ పరబ్రహ్మమే, సాక్షాత్ ఈ ప్రకృతి మన చుట్టూ కనపడుతున్నటువంటి ఇదన్నీ ఎవరు సృష్టించారో ఆ సృష్టికర్తవే మనకి ఒక వైద్యశాస్త్రాన్ని అందించాడంటే అది ఆయుర్వేద వైద్యమే. ఆయుర్వేదం వైద్యంలో లేనివి లేదు. ఆయుర్వేదం తర్వాత వచ్చినదే మిగతా వైద్యశాస్త్రాలన్నీ కూడా. దాన్ని బట్టి ఒక భాగాన్నో లేదంటే కొన్ని భాగాలు తీసుకుని దాన్ని అభివృద్ధి పొంది దాన్ని చేశారు తప్ప ఆయుర్వేదం అనేది మూలం. ఆ మూలాన్ని మనం డెవలప్ చేయలే. ఎందుకు డెవలప్ చేయాలి? బాగా డెవలప్డ్గానే ఉండేది ఒక టైంలో, కానీ తర్వాత ఈ విదేశీయులు రావడం, దీన్ని దోచుకుపోవడం వల్ల ఏంటంటే మనం గ్రంథాలు కొనిపోవడం, అందువల్ల ఆ నాలెడ్జ్ అనేది క్షీణించింది. ఇప్పుడు ఏంటంటే దాన్ని మళ్ళీ మనం దాని మీద రీసెర్చ్ జరిపించి దాన్ని మళ్ళీ వెలుగు తీసుకొచ్చేదే మా ఉద్దేశం అంతా. అది అందరికీ అందాలి. ముందు ముందు ఏంటంటే మనం శాస్త్రం గురించి ముందు మనకు ఒక అవగాహన ఉండాలి కదా, అది తెలుసుకోవాలి కదా. ఇవన్నీ కూడా ఈ వర్షాన్ని మనం పట్టించుకోవడం అనే సందర్భానికి కలిసి ఉండడం అనేది మనం తగ్గిపోయింది. అందువల్ల ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత పిల్లలందరి మీద ఉంది. మనం అభివృద్ధి అనుకుంటూ డెవలప్మెంట్ కోసం పిల్లల్ని అమెరికా పంపించేద్దామా, లండన్ పంపించేద్దామా, లేకపోతే ఎక్కడికో వెళ్తేనే చదువుకుంటేనే అక్కడ ఉద్యోగం చేస్తేనే అది ఒక పెద్ద అభివృద్ధిగా భావించుకుంటూ అది ఒక ప్రిస్టేజ్ కింద, కుటుంబ ప్రిస్టేజ్ కింద తీసుకుని కొంతమంది తల్లిదండ్రులు పంపిస్తున్నారు. దానివల్ల జరిగేది ఏంటంటే అనర్థం. మనకి ఈ ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు ఈ అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ వీళ్ళందరికీ కూడా గడ్డుగానం కిందే ఉంటుంది. వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇక్కడ చూసేవాళ్ళు ఎవరు ఉండరు. అటువంటిప్పుడు ఆఖరి క్షణాల్లో ఎన్నో బాధలు అనుభవించాల్సి వస్తుంది. అందుకని గ్రాండ్ పేరెంట్స్ డేకి కూడా ఒక రోజుని కేటాయించారు.